Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికలకు టీడీపీ రెడీ. ఆ ఇద్దరు అభ్యర్థులు వీరే. వచ్చే మార్చి నెలలో జరగబోతున్న 3 MLC ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. తొందరలోనే 3 అభ్యర్థిని కూడా ప్రకటించబోతోంది. గ్రాడ్యుయేట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన 3 MLC స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒక స్థానం ఉంటుంది. అలాగే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు 2వ నియోజకవర్గం. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు 3వ నియోజకవర్గం. ఆ 3 నియోజకవర్గాలకు వైసీపీ తరఫున ఇప్పటికే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. వాళ్ళు ముగ్గురు ప్రచారంలోకి కూడా దిగిపోయారు. ఆ ఎన్నికలలో పోటీ చేయడానికి టీడీపీ తరఫున చంద్రబాబు ఇద్దరిని ప్రకటించారు. రాయలసీమ జిల్లాల అభ్యర్థిగా పులివెందులకు చెందిన రాజగోపాల్ రెడ్డిని ఖరారు చేశారు. అలాగే కోస్తా, చిత్తూరు జిల్లాల నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్ పోటీ చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థిని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక్కడ నుండి పోటీ చేయడానికి విశాఖపట్నంకు చెందిన పట్టాభి, సమైక్యాంధ్రలో పనిచేసిన కిషోర్, ఉద్యోగ సంఘాల నేత, మరి వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అలాగే బీజేపీ తీసుకోబోయే నిర్ణయం కూడా ఉత్కంఠగా మారింది. బీజేపీకి నిజానికి బలమే లేదు. అయితే పోయిన ఎన్నికలలో టీడీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పీవీఎస్ మాధవ్ గెలిచారు. 2 పార్టీలకు చెడిన దగ్గర నుండి తమ సొంత బలంతోనే MLC స్థానాన్ని గెలుచుకున్నామని బీజేపీ చెబుతోంది. అదే నిజమైతే మళ్ళీ ఇప్పుడు పోటీ చేసి గెలుచుకోగలదా అనేది పాయింట్. ఈ విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలలో చెప్పుకోవడానికి 3 స్థానాలే అయినా 9 జిల్లాల ఓటర్ల ఆలోచనను ప్రతిఫలిస్తుంది.